మంచి పనులు చేయకుండా బెదిరిస్తున్నారు ఎంత బెదిరిస్తున్నారు అంటే ప్రశాంతమైన నియోజకవర్గం ఇది వాళ్ళ నియోజకవర్గం శాంతికి మారు పేరు మంచికి మారు పేరు కొప్పో నియోజకవర్గం అంటే రాష్ట్రమే కాకుండా దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గం ఇది మీరు నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఒక కుటుంబ సభ్యుడిగా మీరు అభిమానించారు నేను కూడా ఈ కుప్పో నియోజకవర్గం మొత్తం నా సొంత కుటుంబ సభ్యుల వారిగా చూసుకుని ఏం చేయాలన్నీ చేశాం మీరు ఎప్పుడు చెప్పేవారు మీరు రాష్ట్రం అంతా పోరాడండి పార్టీని గెలిపించుకోండి మాకు అభివృద్ధి చేయండి మేము కూడా మీకు పూర్తిగా సహకరిస్తామని ఎప్పుడు చెప్పారు ఆ మాట పైన మీరు ఎప్పుడు కూడా ఆశీర్వదించారు మీరు ఆశీర్వదించిన మీ బిడ్డగా నేను 24 గంటలు పనిచేసి రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్ర రాష్ట్రంగా పెట్టడం కోసం నేను పనిచేశాను అది సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ఇటీవల నవ్య ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు కానీ ఆ పనే చేశాను ఇప్పుడు కొత్త రాజకీయాలు వచ్చాయి నాకే అర్థం కాల ఏం తమ్ముళ్ళో మీరు చూశారు ఒక రోజు మునుపు అంతా కూడా తెలుగుదేశమే ఇప్పుడు కూడా తెలుగుదేశమే కానీ వీళ్ళు చేసిన దుర్మార్గం మీరు చూస్తే అందరి ఇళ్లకు వచ్చి మీరు కాని ఓటేయకపోతే మీ పింఛన్ తీసేస్తాం అమ్మఒడి రాదు రేషన్ తీసేస్తాం ఇది వితండవాదం ఏ వీళ్ళ అబ్బసొత్తా అది ఎవడిచ్చాడు పింఛన్ నేనిచ్చాను 200 రూపాయలు 10 రెట్లు పెంచింది నేను మీరు ఇచ్చింది ముష్టి 250 రూపాయలు ఇచ్చారు దాన్ని మళ్ళా తీసేస్తారంట ఇంకో పక్కన మీరు చూస్తే అవినీతి డబ్బులు ఎర్ర చందనం డబ్బులు ఇసుక డబ్బులు లిక్కర డబ్బులు మందు నేను చూశాను మన ఊర్లో మీరు చూస్తే ఊర్లో ఉండే లిక్కర్ తాగరు కర్ణాటక లిక్కర ముద్దు మీ అందరికీ సిగ్గుందా మీకు బుద్ధుందా మీకు పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటారా మీరు మొత్తం బార్డర్ అంతా కూడా తమిళనాడు లిక్కర్ పెట్టుకుని తెలంగాణ లిక్కర్ పెట్టుకుని ఒరిస్సా లిక్కర్ పెట్టుకుని కర్ణాటక లిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటా ఉంటే మీకేమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే ఎందుకు పెట్టారు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ప్రెసిడెంట్ విస్కీ అవునా తమ్ముళ్ళు ఎక్కడా లేని రేటు తాగితే స్లోగా గోవిందా గోవిందా మీ ఆరోగ్యంతో ఆడుకునే దుర్మార్గుడు ఇంకొక పక్క పేకాట్లో డబ్బులు సంపాదిస్తారు తమ్ముళ్ళు జూదవాడు డబ్బులు సంపాదిస్తారు ఒక ఆయన అంటాడు తప్పేముంది ఆడేమో పట్టుకున్నారు మళ్ళా వదిలిపెడతారు మళ్ళా ఆడుకుంటాం వీళ్ళు మనుషులండి కోడి పందాలు ఆడుకోవడం ఇవన్నీ కూడా చేస్తామంటే ఓసారి మరొక మనిషి మనిషి కాదు అందరికీ వస్తాయి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం మనం పనిచేశాం వీళ్ళు దోపిడీ రాజ్యానికి శ్రీకారం చుట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించి 1000 కోట్లు దోచుకుని కడాన డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఇంకో పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళా మన నియోజకవర్గం పేరు పడ్డారు ఎందుకంటే వాళ్ళకు అడ్డంగా నేనున్నా చూశారా 20 నెలలు ఏం మాట్లాడుతున్నారో మీరు అందరూ చూశారా అసెంబ్లీలో కానీ బయట కానీ అంటే నేను ఒకటి అడుగుతున్నా ధైర్యం ఉంటే మంచి పనులు చేయండి ఓట్లు వేయించుకోండి రౌడీజం చూస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మీ గుండెల్లో నిద్రపోతా చాలా మందిని చూశాను నేను రాజకీయాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను నేనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా అలాంటి నియోజకవర్గానికి వచ్చి అరాచకాలు సృష్టించి ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా బిహేవ్ చేసి పోలీసులను అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి
రీసెర్చ్ ఆనందం పొందుతారా మీరు?